నమస్కారం పాపసా, మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9 పవర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసింది. డిసెంబర్ 21 దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ అదే రోజు దీని అన్బాక్సింగ్ కూడా మీకు వస్తుంది. అండ్ దీని ప్రైస్ రీసెంట్గా లాంచ్ చేశారు. దీని ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. 4GB RAM 64GB బేస్ మోడల్ వస్తారు, 10,999 రూపాయలు పెట్టారు. అండ్ 4GB RAM 128GB మోడల్ హై ఎండ్ మోడల్ వస్తారు, 11,999 రూపాయలు పెట్టారు. డిసెంబర్ 21 నుంచి అమెజాన్ అండ్ ఎంఐ స్టోర్స్లో ఇది సేల్కి అయితే రాబోతుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇది 4GB RAM 64GB మోడల్ మనకు పంపించింది వాళ్ళు, బ్లేజింగ్ బ్లూ కలర్. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ స్క్రీన్ మీద కూడా మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. డిస్ప్లే వస్తారు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 48 MP సామ్సంగ్ సెన్సార్ F1.79 అపెచర్తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, F2.0 అపెచర్తో వస్తుంది. 2 MP డెప్ సెన్సార్, 2 MP మ్యాక్రో కెమెరాస్ ఉన్నాయి, F2.4 అపెచర్తో వస్తున్నాయి. ఇవి ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది, F2.0 అపెచర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది బడ్జెట్లో ఇది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, దీనిలో ఒక్కటే నాకు మైనస్ అనిపించింది, ఫ్రంట్ కెమెరా. 8 MP ఫ్రంట్ కెమెరా తీసుకొని వచ్చారు, దాని ప్లస్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొస్తే ఆ ప్రైస్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రైస్లో మనకి వచ్చిన ఫోన్స్ అని చూసుకుంటే హెచ్డి డిస్ప్లేతో వచ్చినాయి, 662 ప్రాసెసర్తో. ఇది ఒక ఫోనే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా ఒకటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, డే లైట్లో ఏమో కానీ లో లైట్లో మాత్రం చాలా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంతకుముందు నేను చాలా ఫోన్స్ చెక్ చేశాను కాబట్టి చెప్తున్నా. అండ్ లోపల మనకి బాక్స్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఇంతకుముందు ఇట్లా ఉండేది కదా బాక్స్. లోపల సిమ్ ఎజెక్టర్ పెన్ ఉంది ఫస్ట్. అండ్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కేస్ అయితే ఏం రివ్యూ చేయలేదు, ఇది యూజర్ గైడ్. కేస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది క్లియర్ కేస్ ఇక్కడ చూడొచ్చు. సో ఫోన్ దీనిలో పెట్టినా కానీ మీకు ఈజీగా బ్యాక్ కలర్ అయితే కనిపించదు. ఒకసారి ఫోన్ చూద్దాం. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది, ఇది మనకి రెడ్మీ 9 పవర్. అయితే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు గ్లాస్ ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది పాలీకార్బనేట్ బాడీ, డిఫరెంట్గా ఉంది డిజైన్. పేరు వస్తారు ఇక మనకి రెడ్మీ అని చెప్పేసి పెద్దగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు డిజైన్, అయితే కొద్దిగా డిజైన్ కూడా చేంజ్ చేసేసారు. ఫోన్ పక్కా పెట్టేద్దాం. 6000 mAh బ్యాటరీ ఉంది, కానీ మనకి ఓవర్ వెయిట్ అయితే అనిపించట్లేదు. అండ్ ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వీల్ ప్రొవైడ్ చేసింది ఇది బాక్స్లో. కేస్ క్వాలిటీ కూడా బాగుంది, ఇంతకుముందు మనకి చీప్ క్వాలిటీ కేసులు ప్రొవైడ్ చేసే షామి అయితే ఇది క్వాలిటీ బాగుంది కేసు అయితే. ఈ కేస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఒకసారి మనం నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్స్ చూసుకుంటే, బాక్స్లో ఛార్జర్ ఉంటుంది, స్క్రీన్ గార్డ్ ఏముండదు, ఓన్లీ ఛార్జర్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కూడా ఏముండవు. ఇది మనకు ఛార్జర్ అయితే, ఇది టైప్సి కేబుల్, టైప్సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసరికి ఇది మ్యాక్సిమం 18W అవుట్పుట్తో వస్తుంది, 9V 2A. సో 18W ఛార్జర్ ఇది. ఇది మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే ఇక్కడ చూడొచ్చు. డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది, రెడ్మీ అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. అండ్ ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 3 కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకో కెమెరా ఉంది, ఇది మ్యాక్రో కెమెరా అనుకుంటా, ఫ్లాష్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇదే పవర్ బటన్లా కూడా యాక్ట్ అవుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కనిపిస్తూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ఇది 3 స్లాట్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 2 సిమ్ కార్డులు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 6.53 ఇంచ్ డిస్ప్లే, ఇక్కడ డ్రాప్ నాచ్తో వస్తుంది. స్క్రీన్ గార్డ్ అయితే ఉంది, స్క్రీన్ గార్డ్ లేదని చెప్పాను నేను ఇందాక. స్క్రీన్ గార్డ్ అయితే ఇక్కడ మనకి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ గార్డ్. ఇక్కడ టాప్లో చూడొచ్చు మనకి, టాప్లో మనకి ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 హోల్ స్పీకర్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది 3.5 ఫోన్ జాక్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ టాప్లోనే కనిపిస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ మెయిన్ స్పీకర్ ఉంది ఇక్కడ. ఒకసారి మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది, రెడ్మీ పవర్ బ్యాండ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ కలుస్తాం. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 2.4 and 5 GHz బ్యాండ్ రెండు డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ రెడ్మీ 9 పవర్ది, సేమ్ షామీ ఫోన్స్ ఎట్లా ఉన్నట్లే ఉంటుంది. దీనిలో మనకి MIUI 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు, MIUI 12.0.2 మీద రన్ అవుతుంది. 64GBలో 17.6GB యూజ్ అయినట్లు మనకు చూపిస్తుంది. అంటే దగ్గర దగ్గర మనకి 46.4GB అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది 64GB మోడల్లో. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు ఇంకా 512GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి
నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10 ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి ర్యామ్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ర్యామ్ చూసుకుంటే 4GBలో 1.9GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇక ఇవే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ అయితే చాలా ఉంటుంది. మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కస్టమ్ ఇవే కాబట్టి చాలా వరకు బ్లూటూత్ అయితే ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ 48 MP కెమెరా. అండ్ మిగతా కెమెరాస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 8 MP కెమెరా కాబట్టి లైట్ ఎక్కువ ఉండాలి. లో లైట్లో మాత్రం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ నేను చూసాను ఈ కెమెరాస్. రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన ఫోన్స్ ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్ అనుకుంటా. రెడ్మీ 9 ప్రైమ్లో కూడా సేమ్ ఇదే సెటప్ అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ పోర్ట్రేట్ తీయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఫోటో. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ వీడియో వచ్చేసరికి మ్యాక్సిమం బ్యాక్ కెమెరా ఇష్యూస్కి మనం 1080p 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS. సో 4K అయితే మనకి కనిపించట్లేదు. అండ్ మ్యాక్రో వీడియో కూడా ఇక్కడ మనం రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఇది మ్యాక్రో వీడియో కూడా ఉంటుంది చూడొచ్చు. 720p 30 FPS మనం మ్యాక్రో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. ఇంతకుముందు షామి ఫోన్స్ 5 MP ఉండేది. వీళ్ళు కూడా 2 MP తీసుకొస్తున్నారు. 2 MP పెద్దగా యూజ్ అయితే ఉండదు. మంచి క్వాలిటీ అయితే ఉండదు పిక్చర్స్ అయితే. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే కొంచెం చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీరు 48 MP ఫోటో తీయాలంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు 48 MP మోడ్లో ఫోటో అయితే తీయొచ్చు. అండ్ మిగతా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది, వాటర్ మార్క్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి కొన్ని ఆప్షన్స్ అయితే కెమెరాలో. ఒకసారి నేను కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను. ప్రో మోడ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు ISO వైట్ బ్యాలెన్స్ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోటో శాంపిల్స్ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మెయిన్ కెమెరా. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరా యూస్ చేసి. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ రెడ్మీ 9 పవర్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మాక్సిమం 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ చూస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫోన్ నాకు ఒక 2 ఫీట్ దూరంలో అయితే ఉంది. స్టెబిలేషన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ రెడ్మీ 9 పవర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ 8 MP కెమెరా ఉంది. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఫ్రెండ్ సెన్సార్స్ చూసుకుంటే మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, యాక్సిలోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బాగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం డిఆర్ఎం ఇన్ఫో కూడా చూద్దాం. L1 సపోర్ట్ ఉందేమో. అండ్ ఈ ఫోన్ మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి, ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇక్కడ చూడొచ్చు L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. హెచ్డీలో ప్లే అవుతుందేమో. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా వినిపిస్తాను సౌండ్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. ఒకసారి యూట్యూబ్ వీడియో ప్లే చేద్దాం, సౌండ్ చూద్దాం. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఒక నాన్ కాపీరైట్ సాంగ్ ప్లే చేస్తాను, చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో. అండ్ స్పీకర్స్ ఫస్ట్ ఇంప్రెషన్, స్టీరియో స్పీకర్స్ కాబట్టి మీకు చాలా లౌడ్ ఉన్నాయి. ఇది కొద్దిగా లో వస్తుంది సౌండ్, ఇది కొద్దిగా బాగానే వస్తుంది. ఓవరాల్ అయితే మీకు సౌండ్ గుడ్ అని చెప్పచ్చు. ఆ ప్రైస్కి, ఆ ప్రైస్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఇవ్వడమే ఎక్కువ. సౌండ్ చాలా లౌడ్ వస్తుంది. సో ఒకవేళ మీరు డైరెక్ట్ ఇట్లా పెట్టేసి మూవీస్ ఇట్లా చూడాలనుకున్నా కానీ మీకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డిస్ప్లే మీకు ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొని వస్తున్నారు. బాక్స్లోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నీ బాగానే ఉన్నాయి. కెమెరా కూడా బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా బాగుంటుంది. మిగతా 3 కెమెరాస్ పెద్ద అంటే పోర్ట్రేట్స్ ఓకే, వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఫ్రంట్ కెమెరా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఈ రెండు మీకు హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మీడియం గేమింగ్, హెవీ గేమింగ్ కూడా ఈ ఫోన్ పనికి రాదు. మీడియం గేమింగ్ ఆడుకోవచ్చు. అన్ని రకాలకి ఫోన్ అయితే బాగుంటుంది. ఓన్లీ ఫ్రంట్ కెమెరా, మెయిన్ కెమెరా కొద్దిగా 16 ఇంచ్ ఉంటే చాలా బాగుంటుంది. అదిరిపోయేది ఆ ప్రైస్కి.
ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెడ్మీ 9 పవర్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.